ప్రధానంగా ముఖ్యంగా దర్యాప్తు సంస్థలు సిబిఐ కానీ ఈడీ కానీ కేంద్రంలోని జేబు సంస్థలని గత కొంతకాలంగా అనేక ఏళ్ళుగా ప్రతిపక్షాలు రకరకాల సంస్థలు విమర్శలు చేస్తున్నాయి. సో ఎందుకు సార్ అంటే సిబిఐ ఈడీ క్రెడిబిలిటీని కూడా దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది? ఇవన్నీ ఎక్కడ ఎప్పుడు జరుగుతాయంటే రాజకీయ నాయకులు ఎప్పుడైతే కేసుల్లో ఇన్వాల్వ్ అవుతాయి ఇది మొదలవుతుంది. అవును, వీళ్ళే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, వీళ్ళే వీళ్ళే అధికార పక్షంలో కూర్చుంటే ఇంకో రకంగా మాట్లాడతారు. మీకు వెల్ ఎక్స్పీరియన్స్ కదా. అంటే నేను చెప్తున్నాను అంటే ది ఒపీనియన్ ఆఫ్ ఎ పొలిటీషియన్ డిపెండ్స్ ఆన్ వేర్ హీఈ్ సిట్టింగ్. అవును, అపోజిషన్లో కూర్చున్నాడా రూలింగ్ పార్టీలో కూర్చున్నాడా అన్న దాని మీద అతని అభిప్రాయం ఉంటుందన్నమాట. అతని అభిప్రాయం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చూస్తే పొలిటికల్ కేసెస్లోనే ఈ విధమైన అలిగేషన్స్ వస్తుంటాయి. కానీ ఆర్గనైజేషన్లు కూడా ఇండివిజువల్స్ ఉంటారు, వాళ్ళు కూడా కొంతమంది కొంత ఇది కూడా ఉండొచ్చు. అటు అంటే టోటల్ ఆర్గనైజేషన్లో అందరూ కరెక్ట్గా ఉంటారని కూడా మనం తీసుకోలేము. ఎందుకంటే సిబిఐలోనే విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, సిబిఐలో పనిచేసే వాళ్ళు ఎవరైనా నియమాలకు విరుద్ధంగా పనిచేస్తే వాళ్ళ మీద కూడా కేసులు చాలా పెడుతూ ఉంటారు. కాబట్టి ఈ పొలిటికల్ కేసెస్ ఏవైతే జరుగుతున్నాయో ఆ పొలిటికల్ కేసెస్లో ఈ విధమైన ఆరోపణలు రావడం అన్నది సహజం. యాక్చువల్గా మీరు చూసుకుంటే కూడా ఇప్పుడు నెంబర్ ఆఫ్ కేసెస్ అపోజిషన్ పార్టీస్ మీదే ఎక్కువ ఉంటున్నాయి. ఆర్ ఏ ప్రభుత్వం అయితే ఆ రాష్ట్రంలో ఉందో ఆ ప్రభుత్వంలో ఏమీ చేయట్లేదు కాబట్టి అపోజిషన్ ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నాయో అక్కడే జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళకి ఇచ్చే జస్టిఫికేషన్ అంటే అపోజిషన్ ఉన్న ప్రాంతాల్లోనే ఎక్కువ అవినీతి జరుగుతుందని వాళ్ళు జస్టిఫికేషన్ రూలింగ్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటంటే నేను అనుకోవడం ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ అన్నింటినీ కూడా గవర్నమెంట్ కంట్రోల్ నుంచి పక్కన తీసేసి ఒక లోక్పాల్ లాంటి వాళ్ళ కింద పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లోక్పాల్ చట్టం ఆల్రెడీ చేసుకున్నాం, లోక్పాల్ ఫంక్షన్ అవుతున్నారు కూడా మనం. కాబట్టి ఆ లోక్పాల్ కింద కనుక వీటిని తీసుకురాగలిగితే అప్పుడు ఏమవుతుందంటే ప్రజలలో ఒక విధమైన విశ్వసనీయత అన్నది చాలా ముఖ్యం ఏజెన్సీస్కి. ఎందుకంటే ప్రజలకు వేరే ఆర్గనైజేషన్స్ లేవు. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ సిమ్ సరిగా పనిచేయట్లేదంటే నేను రిలయన్స్ సిమ్ తీసుకుంటాను, అది పనిచేయకుంటే నేను వోడాఫోన్ తీసుకుంటాను, లేకుంటే ఇంకోటి తీసుకుంటాను. కానీ ప్రజలకు లేదు కదా, పోతే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. కరప్షన్ అంటే మీరు ఏసీబీ దగ్గరికి వెళ్ళాలి, సిబిఐ దగ్గరికి వెళ్ళాలి సెంట్రల్గా. కాబట్టి అటువంటి ఆప్షన్ లేనప్పుడు దాని మీద విశ్వసనీయత పెంచడం కూడా చాలా అవసరం. కాబట్టి వీటన్నింటినీ చర్చ ఫైనల్గా ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ గురించి కూడా సుప్రీంకోర్టులో మాట్లాడుతున్నారు. మీరు కావాల్సిన వ్యక్తులను తెచ్చుకుంటున్నారు కాబట్టి దీనికి ఒక కొలీజియం సిస్టమ్ లాంటిది ఏర్పాటు చేయండి. మళ్ళీ కొలీజియం సిస్టమ్ గురించి మాట్లాడితే అది సరిగా లేదని కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించి విశ్వసనీయత పెరిగే విధంగా మనం కనుక చేయగలిగితే బాగుంటుందన్నది ఆలోచించాలి.